శోభన్ బాబు సినీ రంగానికి వచ్చి 1971కి దాదాపు పుష్కర కాలం దాటింది. చిన్న చిన్న వేషాల నుంచి పెద్ద వేషాలు, హీరో పాత్రల దాకా ఆ 12 ఏళ్లలో సుమారు 70 సినిమాల్లో ఆయన నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ల పక్కన సమకాలీన హీరో కృష్ణతోనూ కలిసి నటించారు. అలాంటి పెద్ద బ్రేక్ కోసం శోభన్ బాబు నిరీక్షణ 1971లో విడుదలైన తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రంతో ఫలించింది. ఈ నేపథ్యంలో శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా 1971లో శోభన్ బాబు నటించిన మొత్తం 17 సినిమాల్లో మొదటి 10 చిత్రాల విశేషాలు గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. మిగిలిన 7 చిత్రాల్లో శోభన్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన తహసీల్దార్ గారి అమ్మాయి, చెల్లెలి కాపురం సినిమాల విశేషాలను సమగ్రంగా తెలుసుకుంటూ జగజ్జంత్రీలు, తల్లి కూతుళ్ళు, చిన్ననాటి స్నేహితులు, కూతురు కోడలు, రామాలయం చిత్రాల గురించి కూడా ఈ 11వ ఎపిసోడ్లో ప్రస్తావించుకుందాం. కె విశ్వనాథ్ దర్శకత్వంలో డివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డివిఎస్ రాజు నిర్మించిన చిన్ననాటి స్నేహితులు 1971 అక్టోబర్ 6వ తేదీన విడుదలైంది. స్నేహితుడు జగ్గయ్య కుటుంబ గౌరవం కోసం ఎన్టీఆర్ పడ్డ తపన ఈ చిత్రంలోని ప్రధాన అంశం. నిజ జీవితంలో చిన్ననాటి స్నేహితులైన ఎన్టీఆర్, జగ్గయ్య పాత్రలతో భావగర్భితమైన కథ, భావోద్వేగమైన కథనాన్ని జోడించి అదే టైటిల్తో ఈ సినిమా తీయడం విశేషం. ఈ చిత్రంలో రవి పాత్రలో శోభన్ బాబు, అరుణగా వాణిశ్రీ జంట నటన అందరినీ ఆకట్టుకోగా, మిగిలిన పాత్రల్లో దేవిక, రాజనాల, రాజబాబు, రమాప్రభ, శాంతకుమారి, పుష్పకుమారి, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు మొదలైన వారు పాత్రోచితంగా నటించి మెప్పించారు. సి నారాయణరెడ్డి సాహిత్యానికి టివి రాజు సంగీతం తోడై ఈ చిత్రంలోని పాటలు పండితులు, పామర్లను సైతం అలరించాయి. ముఖ్యంగా ఇక్కడే ఈ గదిలోనే, ఏమని తెలుపనురా, అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది, ఎందుకయ్యా నవ్వుతావు వంటి పాటలు సంగీతాభిమానుల ఆదరణ పొందాయి. కె బాబురావు దర్శకత్వంలో రామ విజేత ఫిల్మ్స్ బ్యానర్పై కెఏ ప్రభాకర్ నిర్మించిన రామాలయం 1971 అక్టోబర్ 22వ తేదీన విడుదలైంది. రామయ్యగా జగ్గయ్య, రామయ్య భార్య జానకిగా జమున, గోపిగా శోభన్ బాబు, గోపి భార్య రాధగా విజయ నిర్మల ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర పాత్రల్లో రోజారమణి, చంద్రమోహన్, రాజబాబు మొదలైన వారు నటించారు. ఈ చిత్రం ప్రారంభంలో నిట్టలా బ్రదర్స్ బుర్రకథ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా కోసం ఆరుద్ర, దాశరథి, సి నారాయణరెడ్డి, కొసరాజుల సాహిత్యానికి ఘంటసాల అద్భుతమైన బాణీలను సమకూర్చారు. శోభన్ బాబుపై చిత్రీకరించిన మముగన్న తల్లిరా భూదేవి, మాపైన దయచూపు శ్రీదేవి అనే పాట, జగ్గయ్యపై చిత్రీకరించిన జగదాభిరామ, రఘుకుల సోమ, శరణము నీవయ రామ అనే పాట బహుళ జనాదరణ పొందాయి. ఇక ఈ సంవత్సరంలో శోభన్ బాబు స్టార్ ఇమేజ్ని పెంచిన తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో సత్యచిత్ర పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ సమర్పణలో 12వ తేదీన విడుదలైంది. కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా అనే ఆసక్తికరమైన అంశంతో కావలిపాటి విజయలక్ష్మి రచించిన విధి విన్యాసాలు నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తండ్రి కండక్టరుగా, కొడుకు కలెక్టరుగా శోభన్ బాబు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ఒకేసారి తెరపై 2 విభిన్న పాత్రలని సమర్థవంతంగా పోషించడం నటునిగా ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ సినిమాలో శోభన్ బాబుకు సరసన జమున, చంద్రకళ ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర పాత్రల్లో రాజబాబు, నాగభూషణం, రావి కొండలరావు మొదలైన వారు పాత్రోచితంగా నటించి మెప్పించారు. తన కాలేజీ రోజుల నుంచి శోభన్ బాబు ఆరాధించి అభిమానించిన ఆనాటి స్టార్ హీరోయిన్ జమున సరసన
జంటగా నటించాలని తప్పించిన ఆయనకు తొలిసారిగా ఆమెతో నటించే అదృష్టం వరించింది ఈ తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రంలోనే. నిర్మాతలు కొత్త వాళ్లైనా పేరున్న దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు అడగడంతో వర్ధమాన హీరో శోభన్ బాబు పక్కన నటించేందుకు జమున కాదనలేకపోయారు. అలా తెరపై తొలిసారే ఆమెకు భర్తగా కొడుకుగా రెండు పాత్రలు పోషించే అవకాశం శోభన్ బాబుకు దక్కింది. సెట్స్లో మొదట ఒకటి రెండు సీన్లకు భయపడ్డా జమున సహకారంతో శోభన్ బాబు ఆ తరువాత విజృంభించారు. భర్తను అనుమానించి బంధానికి దూరమై బతికిన భార్యగా, కష్టపడి కొడుకును ప్రయోజకుడుగా పెంచిన తల్లిగా బరువైన మధుమతి పాత్రను జమున రక్తి కట్టించారు. అదేవిధంగా పెద్ద వయసు తండ్రి ప్రసాదరావుగా, కుర్రకారు కొడుకు వాసుగా రెండు భిన్న వయసు పాత్రలు, అది కథకు కీలకమైన పాత్రలు పూర్తి స్థాయిలో పోషించి మెప్పించారు శోభన్ బాబు. మనిషి తీరు, మాట, నడక అన్నీ వేర్వేరైన ఆ పాత్రలను ఏకకాలంలో తెరపై రక్తి కట్టించేందుకు శారీరకంగా, మానసికంగా శోభన్ బాబు చాలానే కష్టపడ్డారు. ముఖ్యంగా తండ్రి కొడుకులు పాత్రలు పరస్పరం సంభాషించుకునే ఘట్టాల్లో ఒకరోజైతే ఒక పూటంతా శ్రమపడ్డా ఒక్క షాటు కూడా ఓకే కాలేదు. ఇక ఆ రోజు చేయలేనని వెళ్ళిపోయి రాత్రంతా రిహార్సల్స్ చేసుకున్నారు. మరునాడు రాగానే ఫస్ట్ టేక్ ఓకే చేశారు. అది ఆయన పట్టుదల. అలా 34 ఏళ్ల నిజ జీవిత ప్రాయంలో చెత్వారపు కళ్ళజోడు, చేతిలో కర్రతోడు ఉన్న 60 ఏళ్లు దాటిన ముసలి తండ్రి పాత్రలో జనాన్ని మెప్పించారు. కలర్ సినిమాల హవా మొదలైపోయిన ఆ రోజుల్లో ఏటికి ఎదురీదినట్లు బ్లాక్ అండ్ వైట్లో తీసిన తహసీల్దార్ గారి అమ్మాయి శతదినోత్సవ చిత్రంగా విజయవంతమైంది. ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి కెవి మహాదేవన్ బాణీలు సంగీతాభిమానులను అలరించాయి. పెద్ద శోభన్ బాబుపై వచ్చే "కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం" అనే పాట తాత్విక రీతిలో సాగుతూ తరచూ రేడియోలో వినిపించేది. పెద్ద శోభన్ బాబు జమునపై వచ్చే యుగళగీతం "నీకున్నది నేనని, నాకున్నది నీవని, కలిసిపోయాము ఆనాడు, కలిసి ఉంటాము ఏనాడు" అనే పాట ఈనాటికి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అలాగే చిన్న శోభన్ బాబు చంద్రకళా జంటపై వచ్చే "అల్లరి చేసే వయసుండాలి, ఆశలు రేపే మనసుండాలి" అంటూ సాగే డ్యూయట్ సాంగ్ ఆనాటి కుర్రకారుని ఉర్రూ తలుగించింది. ఈ చిత్రం విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమాకి తెలుగులో ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు అనేక అవార్డులు, రివార్డులు దక్కాయి. అలాగే ఈ చిత్రం అందాల నటుడు శోభన్ బాబు అభినయానికి మంచి గుర్తింపునిచ్చింది. ఆ తరువాత అదే నెలలో 30వ తేదీన లక్ష్మీదీపక్ దర్శకత్వంలో పూర్ణ పిక్చర్స్ పతాకంపై అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం చంద్రశేఖర్ నిర్మించిన కూతురు కోడలు సినిమా విడుదలైంది. శోభన్ బాబు, విజయలలిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రంలో రామ్మోహన్, గీతాంజలి, ఎం ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు, కెవి చలం, మిక్కిల్నేని మొదలైన వారు నటించారు. ఈ సినిమాకు కెవి మహాదేవన్ సంగీతాన్ని అందించారు. గుత్తా రామినీడు దర్శకత్వంలో అన్నపూర్ణ కంబైన్స్ బ్యానరుపై క్రాంతికుమార్, రాఘవరావు నిర్మించిన తల్లి కూతుళ్ళు 1971 నవంబర్ 5వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబు, కాంచన, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో జగ్గయ్య, రాజబాబు, రమాప్రభ, అల్లు రామలింగయ్య, నిర్మల మొదలైన వారు నటించి మెప్పించారు. ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకి చక్రవర్తి సంగీతాన్ని అందించారు. శోభన బాబు కాంచనపై చిత్రీకరించిన "మల్లె తీగ నడిచిందా, మెరుపు తీగ నిలిచిందా" అనే పాట చిత్రీకరణ హృద్యంగా సాగింది. ఇదే ఏడాది శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం "చెల్లెలి కాపురం". అందాల నటునిగా తనకున్న ఇమేజ్ని పక్కన పెట్టి డీ గ్లామరైజ్డ్ రోల్ను పోషించారు శోభన్ బాబు. తన రూపం బాగోలేదని అందరూ ఎగతాళి చేస్తూ తన రచనలను కూడా పట్టించుకోకుండా వెళ్ళగొడుతూ ఉంటే చెల్లెలి పెళ్లి కోసం
కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న అన్నగా ఈ చిత్రంలో శోభన్ బాబు నటన అద్వితీయం. మనందరికీ ఇప్పటికీ తెలిసిన చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా అనే సి నారాయణ రెడ్డి రచించిన పాట గాయకునిగా బాలసుబ్రహ్మణ్యానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అదేవిధంగా కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా అనే పాట కూడా బహుళ జనాదరణ పొందింది. ఈ చిత్రానికి కెవి మహాదేవన్ సమకూర్చిన సంగీతం వీణుల విందుగా సాగింది. కె విశ్వనాథ్ దర్శకత్వంలో అమృత ఫిల్మ్స్ బ్యానర్పై నటుడు బాలయ్య నిర్మించిన ఈ చిత్రం 1971 నవంబర్ 27 తేదీన విడుదలైంది. తుఫాను అనే పక్షపత్రికలో బాలయ్య రాసిన నలుపు తెలుపు అనే కథ ఈ చిత్రానికి ఆధారం. మూల కథకు దర్శకుడు కె విశ్వనాథ్ మరిన్ని మెరుగులు దిద్దారు. ఈ చిత్రంలో మీనాకుమారి, ఛాయాదేవి, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, సత్యనారాయణ, చంద్రమోహన్ మొదలైన వారు నటించారు. 1971 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు ప్రదానం చేసింది. లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో ఫల్గుణ ప్రొడక్షన్స్ పతాకంపై పి ఏకాంబరేశ్వరరావు రాఘవ నిర్మించిన జగజ్జంత్రీలు సినిమా 1971 డిసెంబర్ 30 తేదీన విడుదలైంది. శోభన్ బాబు, వాణిశ్రీ, ప్రభాకర్ రెడ్డి, ఎస్వి రంగారావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఇతర పాత్రల్లో రాజబాబు, రమాప్రభ, జ్యోతిలక్ష్మి, చంద్రకళ, కెకే శర్మ, త్యాగరాజు మొదలైన వారు నటించారు. కొసరాజు సాహిత్యానికి ఎస్పి కోదండపాణి సంగీతం సమకూర్చగా ఘంటసాల, పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన గీతాలు సంగీతాభిమానుల్లో చెరగని ముద్ర వేశాయి. వీటిలో పచ్చజొన్న చేనుకాడ చూశానయ్యో అంటూ వాణిశ్రీ, శోభన్ బాబు జంటతో పచ్చని జొన్న పైరులో చిత్రీకరించిన యుగళగీతం యువ హృదయాల్లో గిలిగింతలు పెట్టింది. ఈ విధంగా ఒక 1971 సంవత్సరంలోనే 17 చిత్రాల్లో నటించిన శోభన్ బాబు తహసీల్దార్ గారి అమ్మాయి, చెల్లెలి కాపురం వంటి విజయవంతమైన వరుస హిట్లతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరో అయ్యారు. ఆ తరువాత దాదాపు 15 సంవత్సరాలకు పైగా ఆయన ఆ హోదాలో తమ అభిమాన ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆ విధంగా శోభన్ బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన మొదటి 13 ఏళ్లలో మొత్తం 84 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తిరుగులేని హీరోగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. కాగా 14వ ఏడాది అంటే 1972 సంవత్సరంలో శోభన్ బాబు సంపూర్ణ రామాయణం, మానవుడు దానవుడు, కాలం మారింది, కిలాడి బుల్లోడు వంటి 8 సినిమాల్లో తన నటనా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఆ చిత్రాల వివరాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.